వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, మనం రాజకీయ పరంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చాలా సైలెంట్ అయ్యారు. దీని వెనకాల ఏదైనా రాజకీయాలకు సంబంధించిన కుట్ర ఏమైనా ఉంది అంటారా? లేదు, వ్యూహం ఏమైనా ఉందా అని తర్వాత. ముందుగా మన వీడియోస్ అంటే పొలిటికల్గా చెప్పినప్పుడు కూడా చాలా లైక్ చేస్తున్నారు, చాలామంది ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. మీరు చాలా చక్కగా చెప్తున్నారండి, మంచి అవగాహనతో చెప్తున్నారు, మంచి ఎడ్యుకేటివ్గా ఉన్నాయని చెప్పేసి రాత్రులు అంటే నా నెంబర్కి ఫోన్ చేయడం, ప్రశంసించడం నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏమిటంటే, మన కాలమాన పరిస్థితులు బట్టి, మన ఆంధ్రప్రదేశ్ తాలూకు స్థితి గతులను బట్టి ఎప్పట్లో చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి ఫర్దర్గా ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని మేధావుల వర్గం అంతా చెప్తూనే ఉంది. ఏదో గుడ్డెద్దు చేలోపు పడినట్టుగా దూసుకుపోతామంటే ఎలాగవుతుంది? ఈరోజు ఆంధ్రదేశం చూసినట్టయితే అది గతుకుల బొంత, అతుకుల బొంత. ఎవరికి ఇప్పుడు రోగాలు పుట్టలు ధర్మాసుపత్రుల్లో పరిగెడుతున్నారు. ఎందువల్ల? ఎక్కడ నీళ్ళు అక్కడే ఉన్నాయి. నీళ్ళు చోటేమో బ్యాక్టీరియా చేరుతుంది, క్రిమికీటకాలు చేరుతున్నాయి, విషవాయువులు వస్తుంటాయి, ఆరోగ్యాలు పాడైపోతుంటాయి. ఇప్పుడు ధర్మాసుపత్రులకు వెళ్తున్నారు, ధర్మాసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు, మందులు ఉండరు, వాళ్ళకి వైద్యం ఉండదు. ఇది మనం తాను ఎవరు ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు కదా. మంత్రులు ఉన్నారంటే ఇంట్లో పడుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, ఎక్కడ ఎవరు గెలుపుకొర్రాలో ఎవరు పట్టుకోరని ఆలోచనలో ఉన్నారు మంత్రులు. ఇప్పుడు మా పిల్ల ప్రజలేమో రోడ్డు పడ్డారు, పిల్లలకేమో సెలవులు ఇచ్చేశారు. అంటే ఏం కావాలంటే స్తబ్దతగా ఉండిపోవాలి, ఎవడు ఫోన్లు చేసుకోవాలి అంతే. ప్రభుత్వాన్ని ఒక పైసా అడగకూడదు, ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టకూడదు. గతకలు గోతులు అలాగే ఉండాలి, రోగాలు దృష్టులు అలాగే ఉండాలి, చావులు అలాగే ఉండాలి. మామూలుగా మారణకా అంట, అత్యాక అంట, ఎన్ని నెలల ప్రజల్లితే ఉండాలి. వీళ్ళేమో వినోదం చూస్తూనే ఉండాలి అన్నమాట. ఇట్లాంటి ఒక ఒక దారుణమైన పరిస్థితి ఆంధ్రదేశానికి ఎప్పుడైనా వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు అన్నమాట. అందువల్ల పదే పదే చంద్రబాబు నాయుడు తాలూకు ప్రజెంట్స్ ఎందుకు కోరుకుంటున్నామంటే, దీన్ని మనం ఒక ఎదుర్కోవాలంటే మామూలు సామాన్యమైన వ్యక్తులు ఎదుర్కోలేరు. సంపదను సృష్టించే వ్యక్తులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా సంపదని సృష్టిస్తారంటే, ఆయన ఉందనుకోండి, వాడు ఒక 33,000 ఎకరాలు ఆయన రాజధానిలో తీసుకున్నాడు, ల్యాండ్ పూలింగ్ చేసి 36,000 33,000 తీసుకున్నాడు. దాంట్లో ఎంత రాజధానికి ఎంత ఉంటుంది? ఒక 13,000 ఎకరాలు రాజధానికి ఉంటే మిగతా 27 ఎకరాలు ఉంటాయి. మిమ్మల్ని పిలుస్తారు, మీరు సింగపూర్ ఉన్నారు, ఏమయ్యా 1,000 ఎకరాలు ఇస్తాను నేను, నాకేమో ఎంత ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేస్తావా? క్రియేట్ చేస్తే 1,000 ఎకరాల్లో ఫ్యాక్టరీ డెవలప్ చేసుకో. డెవలప్ చేసిన తర్వాత నాకు 40% ఇవ్వు, నువ్వు 60% తీసుకో. ఇది MOU అంటే మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నమాట. అంటే సంపదను సృష్టించినట్టు కదా. అక్కడ ఖాళీగా పడినటువంటి ల్యాండ్లో సింగపూర్లో జపాన్లో వచ్చి ఇండస్ట్రీ పెట్టి 40% ప్రతి నెల ట్యాక్స్ ఇస్తుంటే ట్యాక్స్ రూపంలో ఎంత అవుతుంది? ఈరోజు మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వబట్టే కదమ్మా హైదరాబాద్లో. ఒక ఈ హైదరాబాద్ నగరంలో వస్తున్న ట్యాక్స్లు ఎంత? సుమారు 64,000 కోట్ల రూపాయలు వస్తుంది. మరి ఆ సంపదని అక్కడ సృష్టించి ఇక్కడ సృష్టించాడు, ఈ సంపద వీలి సొంతమైంది. అక్కడ సంపద సృష్టిస్తే ఎన్నో పనులు చేయొచ్చు, డబ్బు ఉంటే పనులు చేయొచ్చు. రోడ్డు ఏమంటారు? రోడ్డు ఏమంటే ఎన్ని కోట్లు కావాలి, 800 కోట్లు కావాలి, ఖజానా డబ్బు ఎక్కడిది, ఎక్కడలేంది దరిద్రం రవరస్తాలంటూ ఈ పథకాలకే పోతుంది. కానీ ఏమైనా మంచి పనులు చేయాలని వీలవుతుందా? రోడ్లు అలాగే ఉన్నాయి. ఏమనంటే ఆయన రోడ్ల మీద వెళ్ళడు కదా,
4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్తారన్నమాట. ఎవరిది ప్రజాధనం, ప్రజాధనం ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. అట్లా మీరెవరు మాట్లాడితే, ఏది గట్టిగా మాట్లాడితే ఇక దారుణంగా దాడికి కూడా వస్తున్నారన్నమాట. ఇది పరిస్థితి. అక్కడ ప్రత్యర్థులు ఉన్నారంటే ప్రత్యర్థులు వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, చాలా దారుణంగా ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ మీద ఏమో ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ ఏంటి ఈ అరాచకానికి కారణం ఏంటి, ప్రజలు ఏమైపోవాలి, విద్యార్థులు ఏమైపోవాలి, విద్య ఏమైపోవాలి, వైద్యం ఏమైపోవాలి, ఎన్ని గురించి చదువుతుంటే నీ మూడు పెరాలని అంటాడు ఆయన. ఈయన అడిగిన ప్రశ్న ఏమిటి, అది చెప్పిన సమాధానం ఏంటి, మూడు పెరాలు కావాలా? ఎప్పటి నుంచో నాయకులకి అందరికీ ముగ్గురు ఓపుకుంటే ముగ్గురు, 10 మంది ఎంతోమంది ఉంటే అది పబ్లిక్కి మాకెందుకయ్యా, నువ్వు ఎంతమందితో ఉంటే మాకెందుకు, తరతరాలుగా చూస్తున్నావు. ప్రభు ఉన్నాడు, ఆ ప్రభుకి ఎవరో ఉంటారు, ఆయన సంపద బట్టి వాళ్ళ వాళ్ళని ప్రభువును కోరుకునే ఉంటారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. మనకి ఆ ప్రభు మనల్ని ఎలా పరిపాలిస్తున్నాడు, మన సంక్షేమాన్ని ఎలా చూస్తున్నాడు, పిల్లల తాలూకు విద్య వైద్యము ఆరోగ్యము అంతా బాగా ఉందా బాగలేదా, తర్వాత ఏమో భవిష్యత్తులో ఇప్పుడు వచ్చేటువంటి యువతకి ఎట్లాంటి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ మనకు కావాలి కానీ ఆయన 3 పిల్లలైతే నీకెందుకు, 4 పిల్లలైతే నీకెందుకు, వచ్చి పరిపాలించేవాడికి మంచి మనసు కావాలి, స్పందించే గుణం కావాలి. అంటే ఎక్కడ ఆపద ఉందో ఆపదని వెంటనే రూపుమాపే గుణం కావాలి. కానీ ఎలా ఎవరు కూడా నాని నీ అమ్మ మొగుడు నా అమ్మ మొగుడు అని ఆ పేరు నాని ఆ సన్నాసనాయుడు అని చెప్పి ఎలాగ నో రోజా డ్రైనేజీ అంటే వీళ్ళందరూ చేసి కలిసి చేసింది ఏంటంటే అపోజిట్ పార్టీలో కూర్చున్నవాడు నోరెత్తకూడదు, వాళ్ళని సజీవ సమాజ చేయాలి. అంటే ఏమిటి, ప్రజల దృష్టిలో జనశక్తి తప్పే, జనసేన తప్పుడు పార్టీయే, వాళ్ళని నమ్మద్దు మీరు, వాళ్ళకు ఓటేయద్దు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఓటేయద్దు, వాళ్ళు నమ్మద్దు. ఎవరు నమ్మాలి, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నమ్మాలి. ఎవరి పట్టం కట్టాలి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టాలి. 8 సంవత్సరాలు పరిపాలిస్తాడు, ఇప్పటికి 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఇంకో 35 సంవత్సరాలు పరిపాలిస్తాడు, 40 సంవత్సరాలు కూడా ఈయనే చీఫ్ మినిస్టరు. ఎంత దురాశ అంటే నువ్వనుకున్నట్టు ప్రజలు అందరూ నీకే ఓట్లేస్తారా, ప్రజలకు ఇండివిజువాలిటీ లేదు, వాళ్ళకి ఒక నిజాయితీ ఉంది కదా, వాళ్ళకి ఒక తీర్పు ఉంది కదా. నువ్వెవడివి, ఎప్పుడైనా చరిత్రలో అంతిమ తీర్పు ఎవరిది అంటే ప్రజలదే అవుతుంది. ఇట్లాంటి దురాశతో ఎవరైనా పరిపాలన సాగిస్తే అది సకల్పంగా సాగదమ్మా. మన మానవ జీవితంలో కూడా నువ్వు ఉన్నావు, నిస్వార్థంగా పక్కోడికి ఏదో మంచి జరగాలని కోరుకుంటావు, దేవుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. ఎందుకంటే ఆ కోరికలో నీ స్వార్థం లేదుగా, నీ కుటుంబానికి ఏదో కావాలని ముక్కోలేదుగా, ఆ పక్కవాడు ఎవరికో దెబ్బ గాయాలు అయిపోయాడు, డాక్టర్ దగ్గర వెళ్ళడానికి మందులు లేవు, మందులకి డబ్బులు లేవు, అనాథ, ఆయన బతికించి దేవుడాన్ని మొక్కున్నావు, నీ కోరిక తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకి నీ సంబంధం లేదు, అనాథ, అట్లాంటి వాళ్ళు బతకాలి. లేకపోతే బతకలేకపోతే వాళ్ళకి ఎవరు జాలి చూపించే వాళ్ళకు ఉండరు, అలా మందులు కొనుక్కోవాలి కదా, మందులు కొనుక్కున్న వాళ్ళకు ఉండరు. అంటే మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు దైవానాం మానుషుడు పైన ఇంకేదో మనుషుల రూపంలో వస్తాడు, వచ్చి ఆ గాయపడిన కుర్రాన్ని బతికిస్తాడు అన్నమాట, అది నెరవేరుతుంది. అంతే, అలా కాకుండా నీ భగవంతుడా నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా వాళ్ళే బాగుండే అనుకుంటే అంత తెలుసుకోవట భగవంతుడు నీకు సామర్థ్యం ఉందో లేదో తెలుసుకుంటాడు కదా. గనుక ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశలు కానీ ఆ ఆటలు కానీ ఇక ముందు సాగవు. ఎందుకంటే ఎవరైతే ప్రజల్లో మంచి పేరు ఉందో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారన్న భరోసా ఉందో వాళ్ళు గెలిపిస్తారు, నిన్నెందుకు గెలిపిస్తారు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఎందుకున్నాడు, చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉండడం కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఎందుకంటే రోజు చంద్రబాబు నాయుడు తిట్టే వాళ్ళు ఒకసారి ప్లేట్ ఫిరాయించారు, అంతకుముందు 6 మాసాల ముందు మాట్లాడితే పప్పు అనేవాడు, ఎవడు కొడాలా అని ఆ పప్పును మర్చిపోయినందుకు, పప్పు ఏమో ఆయన
దాని పేరు యువగణం పాదయాత్ర చేస్తున్నాడు. మరి ఆ పప్పు విషయం మర్చిపోయారు. ఇంకోడేమో 420 చంద్రబాబు నాయుడు అనేవారు, మరి ఆ విషయం మర్చిపోయారే. ఎందుకంటే వాళ్ళని ప్రస్తావించినట్టయితే మళ్ళీ తెలుగుదేశం పేర్చేయకపోతుంది. వీరేదో అన్నారనుకో దానికి సమాధానం చెప్తారు. సమాధానం చెప్తే మళ్ళీ వాళ్ళు పార్టీ వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు, తిరుగుబాటు చేస్తారు. అందువలన ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళని పట్టించుకోనట్టుగా ఉంటూ వాళ్ళని సైలెంట్ చేస్తున్నారు అన్నమాట. మీరు మాకు పెద్ద లెక్క కాదు, మా దృష్టిలో మీరు లేరురా, మా దృష్టిలో ఉన్నది పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ని ఆడిపోసుకుంటున్నారు, 4 అంటున్నారు, 10 అంటున్నారు. ఓ సామెత ఉందండి, తమలపాకుతో నువ్వు ఒకటి వేస్తే తలుపు జాకతో నేను ఒకటి వేసా అని అలాగ చేస్తున్నారు. కానీ అక్కడి చంద్రబాబు నాయుడిని నెగ్లెక్ట్ చేయడం కూడా రాజకీయ కుట్రలో ఒక భాగమే. మా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరు నమ్మడు, వారికి ఓటు వేయడు, ముసలి అయిపోయాడు, ముసలాన్ని చేసి పారేశారు అంతే. ఇక్కడ ఈ లోకేష్ని ఎంత తెలివితేటలతో మాట్లాడి ఎంత దూసుకుపోతున్నా సరే పప్పుగాడు వీడికి ఎవడు స్పందించడు, వీడు జీవితంలో మరి ముఖ్యమంత్రి ఎవరుడు అని చెప్తారు. చెప్పడం కాదు చెప్పిస్తారు, ఏ వేణి స్వామి అటువంటి చెప్పిస్తాడు. ఆ వేణి స్వామి రుద్రాక్షలు వేసుకొని మంచి స్టైల్గా బట్టలు వేసుకొని అడుగు చేస్తుంటే పాపం మరి పప్పు అంటే ఎవరు. లోకేష్ మాత్రం భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశమే లేదా అసలు అంతే. పోనీ చంద్రబాబు నాయుడుకి ఉందంటే ఆ మాటలు లేపడవు. అలాగే జనసేనకి సీఎం అయ్యే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడికి సీఎం అయ్యే అవకాశం లేదు. అయితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఏదో 2 రాజులు ఇక్కడ అది క్లబ్ అయితే ఆ క్లబ్ 2 రాజులు తగులుకున్న చోటేమో ఒక సింహాసనం అధిష్ఠించే శక్తి ఉంటుందట. మరి ఆ 2 రాజులు కలయికలు ఆయన సింహాసనం అధిష్టాడు, మరి మళ్ళీ దోచుకుంటాడు. ఏమిటి ఇదంతా జీవితంలో ఇదేనా నువ్వు చేర్చుకుంది? నువ్వేదైనా మంచి పని చేసావా? ఓ పరిశ్రమ స్థాపించావా? పోలవరం కట్టావా? అలాగని అట్లీస్ట్ నీకున్న ఆస్తిపాస్తులేమో తెలంగాణలో చక్కైపోయాయా? నీ ఆస్తులను కైవసం చేసుకొని ప్రజలకు అర్పితం చేయాలి కదా. వర్తత అంతా ఉంటున్నాడేమో మరి తెలీదు కేసీఆర్ అర్థమైందా? నీ చదువు ఆస్తులు ప్రజల హక్కుని ఆడటం లేదు. 24 గంటలు నువ్వు ఆయన బాయి బాయి, నీటికి ఆయన భోజనం రావడం, ఆయన నువ్వు భోజనానికి వెళ్ళడం, ఇద్దరు సెలవులు కప్పుకోవడం, సెలవులు మార్చుకోవడం చూసాం. కానీ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? ఎంత పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళు దృష్టిలో ఏమిటి, మనుషులేనా? లేకపోతే బాధలు మాత్రమే భరించడానికి పుట్టారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? ఎంతకాలం ఈ అయోమయ పరిస్థితి? దీన్ని ఏమి ఆలోచించవలసిన అవసరం లేదా? అందువలన ఎవరో జ్యోతిష్యులు ఆలోచించరు, రాజకీయ నాయకులు ఆలోచించరు. కొంతమంది ఏమో మామూలుగా జగన్ పక్కనే ఉన్నట్టుండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. వెన్నుపోటు రాజకీయాలే కదా. ఒక చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు కానీ ఏదో చరిత్రలో వెన్నుపోటు దాడు అని అందరూ అంతే. ఇప్పుడు మాకు విడుదల రజన ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా. రోజా ఉంది, మరి అటు తెలుగుదేశంలో ఉండేది. ఆ తెలుగుదేశాన్ని వెన్నుపోటు పొడిచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చింది కదా. అవి ఎంతమంది ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు అందరూ తెలుగుదేశం వాళ్ళే. మరి ఆ తెలుగుదేశాన్ని వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్కి వచ్చారు కదా. వెన్నుపోటు పొడవుంది ఎవరు? ఏదో కేవలం చంద్రబాబు నాయుడికే వెన్నుపోటు పేటెంట్ రైట్స్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి ఒక చంద్రబాబు నాయుడు అంటారేంటి? మీరు అందరూ వెన్నుపోటుదారంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్కి గెలిచే అవకాశాలు ఉంటే మీరందరూ అక్కడ తిరిగిపోతారు. నేను చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఉంటే మీరందరూ దొంగచాటుగా బేరసారాలు కుదుర్చుకుంటారు అన్నమాట. ఈ మాత్రం దానికి ఇన్ని వ్యూహాలు ఇన్ని కుట్రలు పన్నవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి ఒక విధం ఉంది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఏదైనా ఆంధ్రదేశం తాలూకు భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటాడు. అలాగే మొదట్లో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్నట్టు మనకి ఏంటంటే భవిష్యత్తులో అంటే ఈ అవినీతిపరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రదేశంలో ఉండకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇద్దరం చేయి కలుపుతాము, మన జగన్మోహన్ రెడ్డిని మాత్రం తరిమి కొడతా ఉంటారు. అదే జరగాలని మనం కోరుకుందాం. ఇప్పుడైతే చక్కగా వివరించారండి.
మన ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకోవాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.